నమస్కారం, నా పేరు వియాల్ సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోడుగుమ్ల సమస్యలపై కదిలిన అఖిలపక్షం దండు. జన్నారంలో అఖిలపక్షం నాయకులు భారీ ర్యాలీ. పోడుగుమ్లకు హక్కు పత్రాలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షురాలు కోకరేల సురేఖ డిమాండ్. కొమరంభీం జిల్లాలో సడక్ బంద్ జయప్రదం. పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసుల చర్యలు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ప్రజాప్రతినిధులు. రైతు బీమా డబ్బులు కాజేశారనే ఆరోపణలు తీవ్రంగా ఖండించిన కొమరంభీం జిల్లా గడలపల్లి సర్పంచ్. కొందరు కావల్సుకొని తనపై కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేశారన్న గుణవంతరావు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పోడు భూముల సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలను కల్పించాలని, 2006 ఆదివాసీ అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, ప్రభుత్వం ద్వారా మిగతా రైతులకు ఏ విధంగా పథకాలు అమలులో ఉన్నాయో పోడు భూముల సాగు చేస్తున్న వారికి కూడా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హామీలు ఇవ్వడమే తప్ప రైతులకు న్యాయం జరగలేదని, సబ్ కమిటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, పోడు భూముల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభుదాస్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అనేటివి చేయడం జరుగుతుంది. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతవరకు అడవి హక్కుల చట్టం ద్వారా అడవిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేసే విధంగా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వాటిని అటవీ హక్కుల చట్టాన్ని కాలరాసి గిరిజనులు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అసలు పోడు భూములలో ఈరోజు కేసీఆర్ గారు హరితహారం అని చెప్పేసి, ప్రకృతి వనాలని చెప్పేసి అందరూ చెట్లు నాటడం చేస్తున్నారు. గిరిజనులు ఏదైతే వాళ్ళకి కొంత వాళ్ళు పోడు భూములలో సాగు చేసుకొని కలువ గంజో తిని రెండు పూటలు తిని బతికే వాళ్ళకి ఈరోజు వాళ్ళ బతుకు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక దాదాపు 150 అన్నిటికన్నా పోడు భూముల ఎక్కువ ఉన్నది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే. దాదాపు 500,000 ఎకరాలు ఉన్నాయి అని ఆ రోజు గుర్తించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 150,000 ఎకరాలకి పట్టాలు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈరోజు ఉన్న భూమినే లాక్కొని ఇక్కడున్న ఆదివాసీలని వాళ్ళు బతుకు ఎట్లా బతకాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అట్లనే అటవీ ఉత్పత్తుల మీద కొంతమంది ఆధారపడి జీవించే ఆదివాసీలకు కూడా అడవిలోకి అసలు అడిగి పెట్టనిస్తలేరు. పుట్ట తేనె తీసుకొని రావడం, సారపప్పు, తునికాకు సేకరణ ఇలాంటివి చేసే వాళ్ళని కనీసం అడవిలోకి వెళ్ళి కట్టుపుల్లలు కూడా ఏర్పోలేని పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన చూస్తే ఇక్కడ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, మేదర్లందరికీ కూడా అటవీ పైన హక్కులు కల్పించాలని, అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 100,000 FRS కమిటీలను పరిష్కారం చేయాలని, సుమారుగా 400,000 పైగా ఎకరాలకు
పట్టా పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరికంటే ఒక్కరు కూడా పట్టా పుస్తకం ఇవ్వలేదు. సుమారుగా 13 లక్షలకు పైగా ఈనాడు పోడు హక్కుదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తంగా హక్కు ఈనాడు భూములను సాగు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో కేవలం 3 లక్షలకు మాత్రమే హక్కు పత్రాలు రావడం జరిగింది. 10 లక్షల ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. నేను అందుకోసం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని వేశాను, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు. మేము అడుగుతున్నది అఖిలపక్షం అక్కర్లేదు, రెండవది మీ యొక్క కేబినెట్ సబ్ కమిటీ అవసరం లేదు, గ్రామాల్లో ఎఫ్ఆర్సీ కమిటీలు అయ్యండి, గ్రామ సభలను నిర్వహించండి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయండి, నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయండి. 2019 జూలైలో మీరు ప్రకటించినట్టుగా అందరికీ హక్కు పత్రాలు ఇస్తానని ఆనాడు 2019లో చెప్పడం జరిగింది. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో అఖిల పక్షాల ఆధ్వర్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం విధించిన చట్టాలను వెంటనే రద్దు చేసి 2006 చట్ట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వరదల వల్ల నష్టపోయి రైతులను ఆదుకోవాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం వైఖరి మరీ దారుణంగా ఉందని, ముగ్గురు రైతులను ఘోరాతి ఘోరంగా హతమార్చిన వ్యవహారంపై అఖిల పక్షాలు మండిపడ్డాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, ఆదివాసీ రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి 19 రాజకీయ పార్టీలు సడక్ బంద్ రాస్తా రోకో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం సంబంధించి ఇలా చెన్నూరు పట్టణంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ ఏరియాలో మరి అందరం కలిసి రాస్తా రోకో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాస్తా రోకో యొక్క ముఖ్య ఉద్దేశం పోడు భూములు వ్యవసాయం ఎవరైతే చేసుకుంటున్నారో 2006 ప్రకారం వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ఫారెస్ట్ అధికారుల యొక్క దాడులను ఆపాలని చెప్పి, ఏదైతే ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టారో పోడు భూములు వేసుకున్నటువంటి రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అఖిల పక్షం పిలుపు మేరకు ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు చేస్తున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా 19 పార్టీలు మద్దతు పలికి అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇలా ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది చెన్నూరు పట్టణం నందు. ఈ చెన్నూరు పట్టణం నందు ఏర్పాటు చేసినటువంటి ధర్నాలో అఖిల పక్షం తరఫున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ తదితర పార్టీలు పాల్గొనడం జరిగింది. దీనికి ఈ యొక్క రైతులు వ్యతిరేకంగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను వెంటనే రద్దు చేసి అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి 2006 చట్టానికి అనుగుణంగా పోడు రైతులకు ఎంబడే పట్టాలు ఇవ్వాల్సిందని మా యొక్క అఖిల పక్ష తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా బుద్ధారం, సంకారం, కన్నెపల్లి, చిత్తలపల్లి, శివలింగపూర్, అక్కపల్లి జనాలను కోడి భూములకు నాలీలు తవ్వించి మా గిరిజనులను జంగళ్ళకు పోనిస్తలేదు, ముప్పు తిప్పల పెట్టాను, పశువులు, మేకలు, గొడ్లు, గొర్రెలు బయటకు పోనీయకుండా బ్యారేజ్ తవ్వించి ముప్పు తిప్పల పెట్టాను. హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లో ఎంపీపీలు మాట్లాడుతూ పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉందని అన్నారు. ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు కానుకలు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపు, సర్పంచ్ మంచాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాధిక, ఉప సర్పంచ్ ఇళ్ల వెంకట, జెడ్పీ గోఆప్షన్ నహీం, ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్రావు, ఎంపీటీసీ గడ్డం లతా తిరుపతి, పార్టీ ఉపాధ్యక్షుడు అల్లంల నాగయ్య, రావుల వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు కుడుక సత్యం, నాయకులు తిరుపతి, కిరీటి స్వామి, మొగిలి తదితరులు పాల్గొన్నారు. పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సీఎం కేసీఆర్ గారు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కాదనకుండా ఈ చీరను ఒక అన్న ఇస్తున్నాడనే భావంతో తీసుకొని ప్రతి ఒక్కరు పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకోవడం జరుగుతుంది.
ఇవే కాకుండా మన సీఎం గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పెన్షన్స్ కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా, ఇదే కాకుండా ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మున్ముందు మన తెలంగాణ అభివృద్ధిలోకి రావడానికి మన సీఎం గారు మన రాష్ట్రానికి ఎంతో అవసరం కూడా. అందుకనే అదేవిధంగా ఈ పథకాలన్నీ మాకు చేరుతున్నాయా లేదా అని మా చేరడానికి కారణం కూడా, ముఖ్య కారణం కూడా మా ఎమ్మెల్యే నడిపే దివాకర్ రావు గారు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా మండలాన్ని కూడా అభివృద్ధి ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా. మా తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని ఆడతలకి అక్కలకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి వారు అసెంబ్లీకి వెళ్ళారు కాబట్టి వారి ఆదేశాల మేరకి మరి గురుకాల్లో కార్యక్రమం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి పథాలు ముందుకు తీసుకు. కాగా రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల ఆనందం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పోతం శెట్టిపల్లి అప్పాజిపల్లి కొల్చారంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండగ అని అన్నారు. రెక్కాడతగాని డొక్కాడని కుటుంబాల్లో సంతోషం నింపాలని పండక్కి బతుకమ్మ చీరలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. మన ముఖ్యమంత్రి గారు అన్నదమ్ములు తండ్రులు తల్లులు మనకు సారే పెడతారు. ఆ సారే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు మనం జ్ఞాపకం పెట్టుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు లో ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మరి వాళ్ళ చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. మరి నేను ప్రత్యేకంగా మీ అందరిని కూడా కోరుతున్నా. మీ అందరి ఆశీర్వచనం కూడా మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి దాని తర్వాత శేఖర్ గారు రండి మరి ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మన తెలంగాణకు ఒక వరప్రసాదం. మన కొల్చారం మండలి, కౌటపల్లి మండలి ఇవన్నిటికీ కూడా శివపేట ఇవన్నిటికీ కూడా మరి ఆ మాదిరిగా మరి సిద్దిపేట గజ్వేలు ఎట్లా నీళ్ళు వచ్చినాయో మనకు కూడా సంవత్సరం నెలల మొత్తం నీళ్ళు వచ్చి చెరుకుంటలు కూడా నింపుకుంటాం, బ్రహ్మాండంగా చేసుకుందాం. ఇవాళ మరి భగవంతుని దయ వల్ల మంచిగా చెరువు నిండినాయి, కుంటలు నిండినాయి, అందరు కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ ఈ చీరలతో కూడా మనం అందరం ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటేనే మరి బోనాలు బతుకమ్మలు యాకొస్తాయి. మనం పాత అన్నీ మర్చిపోయినాం. మరి అవన్నింటిని జ్ఞాపకం చేసుకొని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మలు ఆడుతున్నారు, చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కనుక చాలా సంతోషం. జన్నారంలో వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని చలామణి అవుతున్న నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. జన్నారం మండల కేంద్రంలో వాహనాలపై నకిలీ ప్రెస్ స్పీకర్లతో చలామణి అవుతున్న నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శి రమేష్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తిరుపతి ప్రశాంత్, మల్లేష్, శ్రీనివాస్, కిరణ్, దేవ, అజ్మత్, రాజేష్, సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం కొమరంభీం జిల్లా కార్యదర్శి కూషాన రాజన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తానని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. అయితే పోడు సాగుదారుల సమస్యలు పరిష్కరించడానికి నామమాత్రంగా ఉప కమిటీ వేశారని అన్నారు. ప్రభుత్వం మరింత కాలయాపన చేయడానికి ఉప కమిటీ పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న ఆదివాసులను హరితహారం పేరుతో భూముల నుండి వెళ్లగొట్టడానికి ప్రభుత్వం ముసుగులో అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసుల జీవితం భూమితో ముడిపడి ఉందని, అటువంటి వారిని సాగుకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వప్రసాద్, జిల్లా నాయకురాలు రాజకుమారి, సిపిఐ జిల్లా కమిటీ నాయకులు లోకేష్, సిపిఐ జిల్లా నాయకుడు బద్రి సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలం ముల్కల టీఆర్ఎస్ నాయకుడు గోనే సతీష్రావుపై నాయకిని సురేందర్ చేసిన ఆరోపణలను ఈ నెల 21వ తేదీన నిరూపించాలని ఆ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. ముల్కలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ మంచల శ్రీనివాస్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుక సత్యంలో మాట్లాడుతూ సురేందర్ చేసిన ఆరోపణలు ఖండించారు. టీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకిని సురేందర్ ఆయన తండ్రి ఆయన తల్లి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా చేసిన అసత్య ఆరోపణలు ఖండించారు. టీఆర్ఎస్ లో ఎదిగిన సురేందర్ సతీష్ రావుపై విమర్శలు చేయడం విచారకరమని అన్నారు. ఇచ్చిన భూములను వెనక్కి లాక్కున్నాడు అని దొంగ పట్టాలు సృష్టించాడని సతీష్ రావుపై సురేందర్ చేసిన ఆరోపణలు. ఈ నెల 21వ తేదీన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో సురేందర్ నిజాలను నిరూపించాలని డిమాండ్ చేశారు. అసత్య ఆరోపణలుగా నిరూపణ అయితే సహించేది లేదని వారు అన్నారు. 200 మందితో కాంగ్రెస్ లో చేరినట్లు సురేందర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 10 పేరు చెప్తే 200 చేరినట్లుగా తాము అంగీకరిస్తామని వారు తెలిపారు. ఇసుక మాఫియా పెరిగిపోయిందని సురేందర్ విమర్శించడం అర్ధరహితమని అన్నారు. సురేందర్ భూములను ఎలా సంపాదించాడో తాము త్వరలో బయట పడతామని వారు తెలిపారు. సురేందర్ చేసిన తప్పుడు పనులను నిరూపించేందుకు ఆయన వెంట పడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె ఉమేష్, హాజీపూర్ మండల ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ సందల వెంకటేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పుష్కూరి శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, యూత్ అధ్యక్షుడు దొమ్మటి బాపు, సర్పంచ్ మంచల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిల్ల వెంకటేష్, ఎంపీటీసీ గడ్డం లతా తిరుపతి మహిళలు పాల్గొన్నారు. మంది నేను పేపర్లో కానీ పబ్లిక్లో కానీ చెప్పుకోవడం జరుగుతుంది కదా. ఒక 10 పేర్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 పేర్లు చెప్పి నువ్వు నాకు 200 మాకు అవసరం లేదు, 10 ముఖ్యులు ఈ పలానా టీఆర్ఎస్ పార్టీ నుంచి పలానా వార్డు నెంబరు పలానా లేకపోతే సీనియర్ కార్యకర్తలు చేరిన 10 పేర్లు చెప్పు, అప్పుడు నువ్వు నిజంగా నువ్వు 200 కాదు 300 చెప్పి తీసుకెళ్ళడం మేము ఒప్పుకుంటాం. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ములుకాల నుంచి 10 పేర్లు చెప్తే నువ్వు బరబ్బర్ నువ్వు టీఆర్ఎస్ నుంచి 200 కాదు 300 తీసుకోవాలని నేను ఒప్పుకోగలుగుతా. అలాగే ఆ రోజు మరి ఇంకో మాట కూడా నువ్వు అనడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉసుక కబ్జాదారులు, ఉసుక పైసలతోని మరి బిల్డింగ్లు కట్టుకుంటారు, సమ్ ఇంకేదో మాట్లాడినావు. సరే ఉసుక ఈరోజు ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం తెలుసు, అది ఆన్లైన్ అయిందా మరి గవర్నమెంట్ పరంగా వస్తుందా రీచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి నువ్వు గత 5 క్రితం నీ ఆధ్వర్యంలో మరి ఇల్లీగల్గా జరిగినాయి, అప్పుడు ఏ మన ఆన్లైన్ లేదు ఏం లేదు. మరి నువ్వు గత మీ నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు నువ్వు 5 నువ్వు ఏం చేసినావు, మీ అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు ఆ 5 మరి నువ్వెన్ని తిన్నావు, మరి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు, మరి మొదలు స్టార్ట్ చేసిందే నువ్వు కదా. ఆ 5 నువ్వు సర్పంచ్ మీ అమ్మ సర్పంచ్ ఉన్న వ్యవధిలో నువ్వు మీ అనుచరులు కలిసి ఎంత చేసినారు. ఈరోజు మమ్మల్ని అంటున్నావుగా మేము నిజాయితీగా గ్రామ పంచాయతీ ఆన్లైన్తోని ఇలా ఇసుక రాయాలిటీ నడుస్తుంది. నీ ప్రభుత్వం నీ 5 వ్యవధిలో నువ్వేం చేసినావు, నువ్వెంత సంపాదించినావు. రైతు బీమా డబ్బులు కాజేశారని తనపై వచ్చిన ఆరోపణలకు కొమరంభీం జిల్లా గడలపల్లి సర్పంచ్ గుణవంతరావు స్పందించారు. తనపై కొందరు కక్షపూరితంగా డబ్బులు కాజేశారని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలను రెచ్చగొట్టి ఆమె భర్త డబ్బులు సర్పంచ్ కాజేశారని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయించి ప్రధాన దినపత్రికలు ప్రచురణ రావడం తన ఇమేజ్ను డ్యామేజ్ చేసినట్లే అని పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డారని ఆయన పేర్కొన్నారు. రైతు బీమా లబ్ధిదారునికి తనకు ఎలాంటి సంబంధం లేదు అని, ఆమెకు వచ్చిన రైతు బీమా డబ్బులు నేరుగా నామినీ పేరున ఉన్నవారి అకౌంట్కు మాత్రమే డబ్బులు పడతాయని, ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను రెచ్చగొట్టి డబ్బులు ఇవ్వడానికి పక్కన పెట్టి ఇద్దరు వ్యక్తులు కేవలం వారికి తిర్యాని మండల తుడుం దెబ్బ కమిటీలో అధ్యక్ష పదవి రాలేదని, తమపై వ్యక్తిగత కక్ష కొరకు మాత్రమే ఆమెను ముందర పెట్టుకొని మాజీ తుడుం దెబ్బ అధ్యక్షులు వేడ్మ భగవంతరావు, ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరు కలిసి ఆమెను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ తిర్యానిలో ఎస్ఐ రామారావు విచారించగా రైతు బీమా బాధితురాలిని ఎస్ఐని డబ్బులు సర్పంచ్ ఇచ్చావా అని అడగడం జరిగిందని, అప్పుడు ఆమె సర్పంచ్ తనకు ఎలాంటి సంబంధం లేదు అని, సర్పంచ్కి డబ్బులు ఇవ్వలేదు అని ఆమె ఎస్ఐకి వివరణ ఇచ్చినప్పటికీ కూడా కేవలం తనపై వ్యక్తిగత కక్షతో తనను రాజకీయానికి భంగం కలిగించడానికి తప్పుడు కేసులు పెట్టించడం కరెక్ట్ కాదని, రైతు బీమా బాధితురాలికి ఒకవేళ వేరే ఇతర వారు డబ్బులు తీసుకున్నట్లయితే బాధితురాలకి తన వంతు కూడా సపోర్ట్ ఉంటుందని, ఆమెకు తప్పకుండా డబ్బులు ఇప్పించి న్యాయం చేయడానికి కృషి చేశానని తెలిపారు. కానీ తనపై అమాయక ప్రజలను ముందర పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా కేసు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మర్సుకొల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆద్రం చంద్రశేఖర్, ఖైరిగూడ సర్పంచ్ కుర్సంగ బాదిరావు, గిన్నెదారి సర్పంచ్ కోవ అర్చన, రాయ్ సెంటర్ గిన్నెదారి సార్మిడి అడాతాను, తిర్యాని సార్మిడి మడావి శ్రీరాములు, ఆద్రం దౌలత్రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న సోమవారం రోజున నా పైన దుష్ప్రచారంగా ఈనాడు దినపత్రికలో ఎవరైతే ఒక బాధితురాలు రైతు బీమా డబ్బులు తిన్నాడని ఒక పేపర్కి రావడం జరిగింది, ఆ పేపర్కి వచ్చిన
వాస్తవం అని ఆ యొక్క బాధితురాలు రైతు భీమా ఏదైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అమాయకమైన మహిళలను పెట్టుకొని ఏదైతే మేడమ భగవంతరావు కావచ్చు, అలాగే ఆ కోట్నక ప్రవీణ్ కుమార్ గారు, వాళ్ళు ఏదైతే వ్యక్తిగతమైన నాపైన కక్షతోటి ఏదైనా నా రాజకీయానికి ఎదుగుదలని ఓర్వలేక నాపైన దుష్ప్రచారం చేస్తూ ప్రతి చోట కూడా నా వెంబడి వచ్చి నన్ను ఇప్పటికీ 2-3 సార్లు కూడా నాపైన ఆరోపణలకు చేయడానికి సిద్ధాంతపడ్డారు. ఆ సిద్ధాంతం కాకుండా నిన్న కూడా నాపై కేసు పెట్టడంతో పాటు నిన్న స్థానిక గౌరవనీయులైన ఎస్ఐ రామారావు గారిని కూడా పోలీస్ స్టేషన్లో పిలవడం జరిగింది. ఆ విచారణలో కూడా ఆ యొక్క బాధితురాలు ఏదైతే రైతు భీమా బాధితురాలు ఉందో ఆ బాధితురాలను విచారించగా ఎస్ఐ గారు విచారించగా ఆ బాధితురాలు కూడా ఆ సర్పంచ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, సర్పంచ్కి నేను డబ్బులు ఇవ్వలేదు, నా దగ్గర సర్పంచ్ రాలేదు అనే వివరణ ఇవ్వన ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే వాళ్ళకు ఆ బాధితురాలు డబ్బులు ఇప్పించే బాధ్యత పక్కన పెట్టేసి కేవలం ఆమెను అమాయకమైన మహిళను ముంగడ పెట్టుకొని నాపైన దుర్ప్రచారం చేయడానికి ఎస్పీ కార్యాలయంలో నిన్న నాపైన కేసు కూడా పెట్టడం జరిగింది. మందమరి మండలంలోని శంకర్పల్లి వాగుపై వంతెన నిర్మించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ డిమాండ్ చేశారు. పాలవాగు రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ పాలకులు ఎన్నికల ముందు వందన నిర్మిస్తామని గెలిచాక పట్టించుకోవడం లేదన్నారు. ఇక నిన్న వందన నిర్మాణం చేపట్టి గ్రామస్తుల ఇబ్బంది తీర్చాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఆ పార్టీ సీనియర్ నాయకులు డీవీ దీక్షితులు, శంకర్పల్లి బూత్ అధ్యక్షులు, జిల్లా యువ మోర్చా నాయకులు సుద్దాల రాజ్కుమార్, ఎస్కూరి రఘు, జాడి బాలకృష్ణ, గుమాస వెంకటేష్, గోసిగె దుర్గయ్య, ఎస్కూరి రాకేష్, శివమణి, రవీందర్, సాయి శ్రీధర్, మణికుమార్లు పాల్గొన్నారు. శంకర్పల్లి గ్రామానికి ఆనుకొని మరి మందమారికి వెళ్లే ప్రధాన రహదారిపై గత 100 సంవత్సరాలుగా ఈ ఊరు పుట్టినప్పటి నుండి ఇంతవరకు మరి నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ప్రతి ఎన్నికలు రాగానే ఆ నాయకులు శంకర్పల్లికి వచ్చి మాకు ఓటేయండి, మేము బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని చెప్పి మా శంకర్పల్లి గ్రామస్తులను మోసం చేసి వారితో ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలుస్తున్న సందర్భం. మరి మొన్నటికి మొన్న చెన్నూర్ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు కూడా శంకర్పల్లి గ్రామానికి వచ్చి కారు గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నేను ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతానని చెప్పి ప్రధాన హామీ ఇవ్వడం జరిగింది. మరి సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గారు కూడా నాకు ఓటేయండి, నేను శంకర్పల్లి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది హామీయా లేకుంటే అబద్ధపు మోసపూరితమైన మాటలా అని చెప్పి ఈరోజు మా శంకర్పల్లి యువత ఈరోజు కళ్ళు తెరిచింది. మాజీ ఎంపీ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి 92వ జయంతి వేడుకలను మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కాకా వెంకటస్వామి గారు అనగానే ఉత్సాహంతో సంతోషంగా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తాతలు తండ్రులు ఇప్పుడు మనవల వయసులో కూడా వెంకటస్వామి కాకంటే ఎవరో తెలుసు. ఎనలేని సేవ చేసినటువంటి నాయకుడు. మరి ఒక చిన్న పట్టణం నుంచి ఒక జిల్లాకు, ఒక జిల్లా నుంచి ఒక నియోజకవర్గం, ఒక నియోజకవర్గం నుంచి ఒక పార్లమెంటు వరకు వెళ్ళి మరి దేశ నాయకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి కాకా వెంకటస్వామి గారు ప్రజల కోసం, బీదల కోసం ఎన్నో సేవ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో ఆనాడు మేము చిన్న వయసులో ఉన్నటువంటి పరిస్థితులలో మరి బీద వారికి ఇల్లు లేని స్థలాలు, ఇల్లు లేకపోతే వాళ్ళ స్థలాల కోసం అని చెప్పి ప్రభుత్వంతో కొట్లాడి ఆడ ఎన్నో లాఠీచార్జ్ జరిగింది. అదేవిధంగా కాల్పులు కూడా జరిగినప్పుడు మరి ఆ కాల్పులలో ఒక తుపాకీ తూట కూడా కాకా వెంకటస్వామి గారికి జరిగి ఆ తగిలి మరి హాస్పిటల్ పాలై సీరియస్ పరిస్థితిలో ఉండే అంత పోరాటం చేసిండు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో కాకా వెంకటస్వామి గారిని గుడిసెల వెంకటస్వామి గారని పేరు పెట్టి పిలవడం జరిగింది. అయ్యప్ప స్వామి ధర్మతత్వాన్ని భక్తులకు, ప్రజలకు వివరించి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాలని అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు కోరారు. శ్రీరాంపూర్ ఆర్కేసిక్స్ గుడిసెలు కొత్త రోడ్లోని అయ్యప్ప సేవా సమితి మందిరంలో ఏబీఏపీ జిల్లా కోశాధికారి, అయ్యప్ప సేవా సమితి శ్రీరాంపూర్ అధ్యక్షుడు వెల్మరెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో గురుస్వామి కొండ శ్రీనివాస్ అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర పూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి రాజపోషకులు, అలంగార్ యోగం ట్రస్టీ సభ్యులుగా నియామకమైన బేతి తిరుమలరావు,
కొండు నరసింహారావు కొండ శ్రీనివాస్ అక్కనపల్లి రవీందర్ సాధు వీరభద్రస్వామి కండే ఓం నమ శివాయ ఏబీఏపీ జిల్లా కోశాధికారి వెల్మరెడ్డి శివారెడ్డి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ దేశంలో అయ్యప్ప స్వామి తత్వాన్ని ధర్మ ప్రచారాన్ని ఏబీఏపీ తెలంగాణలో చేపట్టడం జరుగుతుందన్నారు. మానవ సేవే మాధవ సేవ గుర్తించి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు బండారి రాజేశం తిరుపతి హరీష్ ఎలవేని రవీందర్ శ్రీనివాస్ రాఘవులు భూపతి మధుకర్ ఎల్కపల్లి శ్రీనివాస్ సునీల్ జాదవ్ రాజేందర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారికి ఉత్తర నక్షత్ర పూజ కుటీరంలో చేయడం జరిగింది. అలాగే శబరిమల సంరక్షణ సదస్సు శబరిమల సంరక్షణ సదస్సు అలంగాడు ట్రస్టు రాష్ట్ర వ్యాప్తంగా 180 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అందులో మన జిల్లా నుంచి 7 సభ్యులు ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు. వారికి అలంగాడు ట్రస్ట్ చైర్మన్ స్టేట్ చైర్మన్ వైస్ చైర్మన్ మరి మా సభ్యులందరికీ ఈరోజు అయ్యప్ప సేవా సమితి సన్నిధానం సభ్యులందరిచే సామూహికంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మన ఆర్కే 6 అయ్యప్ప సేవా సమితి వాళ్ళు అలంగాడి యోగం ఫ్యాక్టరీ మెంబర్ రాజపోషకుడిని మన మంచిర్యాల జిల్లా నుండి 7 సభ్యులను కంబిల్లి వేణుగోపాల గురుస్వామి అయ్యప్ప నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప దాస్ గారు ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క 7 సభ్యులకి అలంగాడి యోగం ట్రస్ట్ మెంబర్స్కి ఈ యొక్క ఆర్కే 6 సేవా సమితి అయ్యప్ప సేవా సమితి వాళ్ళు మమ్మల్ని ఇక్కడ గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని హరిత నిధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గజ్వేల్ అర్బన్ పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత 40-50 సంవత్సరాల గత ప్రభుత్వాల హయాంలో అడవుల నరికివేతకు స్మగ్లింగ్ లకు గురి కావడం జరిగిందన్నారు. దట్టంగా ఉన్న అడవులు క్షీణించిపోయాయని అడవుల క్షీణత వలన కరువు కాటకాలు ఎక్కువయ్యాయన్నారు. దట్టమైన అడవులు లేక వర్షాలు లేని పరిస్థితి కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి గత 40 సంవత్సరాలుగా చూశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం నిధి అనే మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు. లేని పక్షంలో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ కౌన్సిలర్లు బాలమణి ఉప్పల మెట్టయ్య పంబాల శివ గోపాల్ రెడ్డి బొగ్గుల చందు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విరాసత్ అలీ దుర్గా ప్రసాద్ గుంటూరు రాజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సంకల్పం బంగారు తెలంగాణ హరిత తెలంగాణ కావాలని దానిలో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి 230 కోట్ల మొక్కలతోని రోడ్ల వెంట అడవులల్లా గ్రామాలల్లా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అన్నింటిలో మొక్కలు నాటి ఇలా గ్రీనరీ కనిపిస్తుంది. తెలంగాణలో పైకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా చెట్లతో నిండిపోతున్నది. ఒక 6 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చుకొని ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా హరిత నిధిలో పాలు పంచుకోవాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన. విద్యార్థులు కానీ యువకులు కానీ ఎంప్లాయీస్ కానీ పొలిటికల్ లీడర్సే కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే ఈ హరిత నిధిలో పాలు పంచుకోవాలి. హరిత నిధికి ఎంతో కొంత మీ దగ్గర ఉన్న మీ శక్తి మేరకు డబ్బులు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. గజ్వేల్ నియోజకవర్గం నుండి దళిత నిధి కూడా మా వంతుగా మా నియోజకవర్గం నుండి కూడా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినట్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోడుభూముల సమస్యలపై కదిలిన అఖిలపక్షం దండు. జన్నారంలో అఖిలపక్షం నాయకులు భారీ ర్యాలీ. పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిసిసి అధ్యక్షురాలు కోకిరెల సురేఖ డిమాండ్. కొమరంభీం జిల్లాలో సడక్ బంద్ జయప్రదం. పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసుల చర్యలు. మంచిర్యాల జిల్లాలో
కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ప్రజాప్రతినిధులు రైతు బీమా డబ్బులు కాజేశారనే ఆరోపణను తీవ్రంగా ఖండించిన కొమరంభీం జిల్లా గడలబల్లి సర్పంచ్ కొందరు కావల్సుకొని తనపై కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేశారన్న గుణవంతరావు నేటి సిటీ తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ తెలంగాణ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం